ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ సోమవారము. సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్ము మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము. మొదటి పఠనము అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో యూదులు ఇరువురును వారి నాయకులతో కలిసి అపొస్తలను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపొస్తలు ఈ విషయమును తెలుసుకొని లికోనియాలోని పట్టణములైన లిస్తా, దెర్బే మరియు చుట్టుపట్టు ప్రాంతములకును పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడును నడువలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము గలవాడని గ్రహించియుండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్ళపై నిలువబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువ ఆరంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు ఈ మనుషుల రూపములు మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవ ఆరంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ప్రధాన ఉపదేశకుడు కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అచటి పూజారి పట్టణ ముఖద్వారము వద్దకు గిత్తలను, పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింపతలచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తువులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందుకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలె మానవ మాత్రులమే గదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చుటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనించెను. ఆయన ఆకాశము నుండి వర్షము నొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చియుండెను అని ఎలుగెత్తి పలికిరి. ఈ మాటలతో అపొస్తలులు ఆ జనసమూహములను తమకు బలి అర్పించు యత్నము నుండి అతి కష్టము మీద మరల్పగలిగిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మాకు మహిమ తగదు, నీకే మహిమ తగి ఉన్నది. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనము వరకు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటి ఇస్కారియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకునుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు,
నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని, కాని నా నామమున తండ్రి పంపునున్న ఓదార్పువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.